క్రైస్తవులు డ్యాన్స్ చేయొచ్చా? ఇప్పుడు మనమంతా కూడా ఆగమన కాలంలో ఉన్నాము, మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ సంబరాల్లోకి అడుగు పెడతాం. సంబరాలు ఆరంభమైన తర్వాత గొర్రెతోలు కప్పుకున్నటువంటి కొన్ని తోడేళ్ళు క్రైస్తవ సమాజంలో ప్రవేశిస్తాయి. ప్రియమైన దైవ బిడ్డలారా, సంబరాలు చేసుకోవడం పాపం, డ్యాన్స్ వేయడం ఘోరమైన పాపం, ఈ పాపంలో పడిపోవద్దు ప్రియ సహోదరి, ఈ చెడులో మునిగిపోవద్దు ప్రియ సహోదరుడా అంటూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వీరికి సంతోషం లేకపోతే ప్రపంచమంతా కూడా కలిసి వీరితో ఏడుస్తూ కూర్చోవాలనేది వీళ్ళ సిద్ధాంతం. సరే, ఇక విషయానికి వద్దాం. మనం మనుషులం, వివిధ రకాల భావాలను వ్యక్తం చేయడానికి మనకు వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. మార్గాలను ఎంచుకున్నాం. కొన్ని నోటితో చెప్తాం, కొన్ని సైగలతో చెప్తాం, మరికొన్ని కంటి చూపుతో చెప్తాం. అలాగే మనలో ఉన్నటువంటి ఏ ఫీలింగ్ తెలియజేయాలన్నా మన శరీరాన్ని మనం తప్పక ఉపయోగించాల్సిందే. ఉదాహరణకు సంతోషం వచ్చి హగ్ చేసుకున్నప్పుడు కానీ, బాధతో ఉన్నప్పుడు, ఎదుటివారి కంటినీరు తుడవాలన్నా కూడా తప్పక శరీరాన్ని, శరీర భాగాలను ఉపయోగించాల్సిందే. బాధ వచ్చినప్పుడు కంట్లో నుంచి నీరు రావడం ఎంత సహజమో, సంతోషంలో ఉన్నప్పుడు ఏదైనా మ్యూజిక్ వింటే దానికి అనుగుణంగా శరీరం కదలడం కూడా అంతే సహజం. మ్యూజిక్కు అనుగుణంగా శరీరం కదలడాన్నే మనం డ్యాన్స్ అంటున్నాం. అయితే ఈ డ్యాన్స్లో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు పెళ్ళి వంటి సంబరాల్లో బ్యాండ్ కొడుతున్నప్పుడు ఆ దరువుకు అనుగుణంగా మనకు తెలియకుండానే కాళ్ళు నాట్యమాడుతుంటాయి, అలాగే కొన్ని పాటలకు కూడా. ఇలాంటి సహజ ప్రతిచర్యను, మళ్ళీ చెబుతున్నాను, ఇది సహజ ప్రతిచర్య. అంటే మనకు తెలియకుండానే సంతోషంలో చేసేటువంటి ఒక చర్య. నిజానికి ఇది అసంకల్పిత ప్రతీకార చర్య. ఇంకా సూటిగా చెప్పాలంటే, మనం కారం తింటే వెంటనే నోరంతా మంట పడుతుంది. పుట్టలేదంటే అర్థం ఏంటి? వెల్, టూ కేసెస్ ఉన్నాయి. ఒకటి, కారం తిని 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 మీకు అలవాటైపోయి ఉండాలి. రెండోది, మీకు కరోనా వచ్చి ఉండాలి. జస్ట్ మెన్షన్, ఎందుకంటే కరోనా వస్తే రుచి తెలియదు కనుక. సో ఈ రెండు కాకపోతే ఏముండాలి? మీ నాలుకలో ఏదో సమస్య ఉంది కాబట్టి డాక్టర్ని కలుస్తారు, అంతేనా? అలాగే ఏదైనా సంతోషకరమైనటువంటి సమయంలో మ్యూజిక్ విన్నప్పటికీ మీలో ఏ ప్రతిస్పందన లేదంటే ఒక రకంగా మీ శరీరంలో ఏదో సమస్య ఉందనే అర్థం, లేదా మీరు సంతోషంగా లేరు అని అర్థం. సో డ్యాన్స్ అనేది మన శరీరంలోనే ఇన్బిల్ట్గా దేవుడు పెట్టినటువంటి ఒక కళ, లేదా ఒక ప్రతిస్పందన, లేదా ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ఇప్పుడు బోధకుల విషయానికి వస్తే డ్యాన్స్ పాపం అంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. వీడియోలో రెండు మూడు వచనాలు మాత్రమే చెప్తాను, ఎందుకంటే తక్కువ టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది కాబట్టి. మిగతా రిఫరెన్సులు నేను స్క్రీన్ మీద చూపిస్తాను, వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సమూయేలు రెండవ గ్రంథము 6:14 చూసినట్లయితే, దావీదు రాజు తెలుసు కదా మీకు, కీర్తనలు రచించినటువంటి రచయిత, గొప్ప రాజు ఇజ్రాయేలీల చరిత్రలో. సో దావీదు రాజు యాజకులు ధరించేటువంటి నార బట్టను తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అలాగే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత నిర్గమకాండం 12:20 చూసినట్లయితే, అహరోను సోదరి ప్రవక్తి అంటే ప్రవక్త, మగవాళ్ళని ప్రవక్త అంటారు, ఆడవాళ్ళని అయితే ప్రవక్తి అంటారు. సో ఈ ప్రవక్తి మిర్యాము తంబూరను చేతపట్టినది, స్త్రీలెల్లరూ తంబూరలు ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించింది. ఈ విధముగా ఆమె పల్లవిని అందుకొని పాట పాడిన ప్రభువుని కీర్తింపుడు, ఎందుకనా ఆయనకు మహావిజయం సిద్ధించినది, ఆయన గుర్రములను రౌతులను సముద్రమును కూలదోషను అంటూ వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞప్తికి చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను నేను సూచించాను డ్యాన్స్ చేసిన వాళ్ళని. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకరు రాజు, అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండేటువంటి రాజు. సింపుల్గా చెప్పాలంటే దేవుని తర్వాత భూమి మీద ఆ స్థాయి అధికారాలు కలిగినటువంటి వ్యక్తి రాజు. అటువంటి దావీదు రాజు చేసినటువంటి డ్యాన్స్ గురించి చెప్పాను. అలాగే ఒక ప్రవక్త, అంటే ఎవరైతే దేవుని తరపున మాట్లాడుతూ ఉంటారో ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ డ్యాన్స్ వేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు దాన్ని ఖండించలేదు, అలాగే ఇప్పుడు మనం డ్యాన్స్ చేస్తున్నప్పటికీ దేవుడు ఖండించడు. ఇంకొన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను. ఈ వచనాలన్నీ చదివితే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడే స్వయంగా ఏమని చెప్తాడంటే, మీకున్నటువంటి విచారాన్ని నేను నాట్యంగా మారుస్తాను అని ఆయా వచనాల్లో చెబుతూ ఉన్నాడు. ఈ వచనాలన్నింటినీ చదివితే ఇజ్రాయేలీలు ఎంతగా డ్యాన్స్ను ఇష్టపడేవారో అర్థమవుతుంది. అంతేకాదు, దేవుడు కూడా తన నోటితో స్వయంగా మిమ్మల్ని నాట్యమాడేంతగా సంతోషపరుస్తాను అని చెప్పడం కూడా మనం వింటూ ఉన్నాం. సో పాత నిబంధనలో జస్ట్ యుద్ధాల్లో గెలిస్తే, సముద్రం దాటితే, పంటలు పండితేనే ఇజ్రాయేలీలు డ్యాన్స్ చేసేవారు. సో దానికే అంత డ్యాన్స్ చేస్తే, అలాంటి కొత్త నిబంధనలో దేవుడే మనిషి అయి పుట్టాడు,
అది సంతోషకరమైనటువంటి విషయం కాదా? సంబరాలు చేసుకుంటూ నాట్యం ఆడదగ్గ సందర్భం కాదా? అయితే ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. నాట్యాల్లో రకాలు ఉన్నాయి. సంతోషం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నాట్యం చేయడం లేదా మ్యూజిక్ కాంపిటీషన్లలో ప్రైజ్ కోసం డ్యాన్స్ చేయడం వేరు. తమ అందాలను చూపించడానికి, డబ్బు సంపాదించుకోవడానికి అశ్లీలంతో వేసేటువంటి డ్యాన్స్ వేరు. ఎవరో ఎక్కడో అశ్లీలంగా పాటలకు డ్యాన్స్ వేశారని అసలు డ్యాన్స్ వేయకూడదు అనడం మూర్ఖత్వం. అది ఎలా ఉంటుందంటే, కరోనా టీకా వేశాక ఎవరో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని మనం కూడా కరోనా టీకా వేసుకోకుండా ఉండటం లాంటిది అన్నమాట. అలా ఉండగలరా మరి బోధకులు? అయినా కూడా మేము గింతే, మేము మారం, మాకు పచ్చవాతం ఉండి మేము ఎగురలేకపోతే ప్రపంచంలో అందరూ కూడా పచ్చవాతం వచ్చిన వాళ్ళ లెక్క మూలకు కూసోవాలి అనుకుంటే అనుకోర్రి. అట్లా అనుకుంటే క్రిస్మస్ పండుగకు ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంటే గీళ్ళు మాత్రం ఏడు మొహం పెట్టి ఇవాళ యేసయ్య మన కోసం పుట్టిండు, ఇది మనకు చాలా సంతోషమైన ముచ్చట అని ఏడ్చుకుంటూ పండుగ చేసుకోర్రి. కానీ మిత్రులారా, మీరు మాత్రం సంతోషంతో ఆనందంతో నాట్యంతో సంబరాలు చేసుకోండి. కానీ సంబరాల్లో అశ్లీలతకు చోటు ఇవ్వద్దు. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ అల్.